ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలను 500కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఇందుకోసం వివిధ ఏజెన్సీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపత్కాల సమయంలో లాభాపేక్ష దృష్టితో చూడడం మంచిది కాదని చెప్పారు. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలోను ఆక్సిజన్ పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. अभी चूच्चन जी का आक्सीजन प्लांट अभी ये फंक्षन अब कनेक्शन तेरह रात वाली इश्यू इंदूँ अभी अब सर जी पर्मेंट सोल्यूशन एम चेस्ट अभी चुनाव जरिए इधर हास्पल सूपरिटेंट मिगता हेचोडी स्टाफ डॉक्टर्स रिव्यू जो नोटिस कोई इश्यू अभी सरी चेयर निर्देश जी अभी सूपरिटेंडेंट गारु रेप अभी अभी सैटे माला बल्कि आये वो प्रामिस माला रेप ग्रांट कलेक्टर गारु आरडीओ गारु अंश माला वे अबर्वे इंपोर्टे अभी सैटे चूस इधे ఆక్సిజన్ సప్లై గురించి మీరు వినుంటారు. కొంచెం ఆక్సిజన్ సప్లై ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ఒక ఆక్సిజన్ జనరేటర్ ఇక్కడ త్వరలోనే పెట్టడం జరుగుతుంది. ఆ ఆక్సిజన్ జనరేటర్ పెట్టడం వల్ల కనీసం ఒక 2 KL ఆక్సిజన్ మాకు కొంచెం మిగులుతుంది. అది వేరే హాస్పిటల్ కానీ ఇక్కడే మెడిసిన్ పెట్టడం అది మనం డిసిషన్ తీసుకుంటాము. దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతాం. ఒక 15 క్యూబిక్ మీటర్ కూడా ఒక దాత ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక నెల లోపల ఎక్కిస్తారని వాళ్ళు మాట్లాడారు. 10 KL స్టోరేజ్ కెపాసిటీతో ఉన్నటువంటి ఆ ప్లాంట్ కూడా పెడతారు. ఆ ప్లాంట్ పెట్టిస్తే డేకి అదనముగా మనము ఒక 50 ఆక్సిజన్ బెడ్స్ కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ కూడా సపోర్ట్ చేయగలుగుతాము. సో అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఆక్సిజన్ జనరేటర్ కానీ మరి ఒక వారం 10 రోజులు రావాలి. NHAI వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అది వస్తూ ఉంది. ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ వారు నిర్దేశాలు ఇచ్చారు. ఆక్సిజన్ జనరేటర్ చాలా త్వరగా మనం ఇక్కడ పెట్టించవలే ఆయన ఇచ్చిన నిర్దేశాల మేరకు ఆక్సిజన్ సప్